మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడున్న ఈ స్టేజ్ ఉందండి, ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి, ఈ స్టేజ్ మన శరీరం, ఈ స్టేజ్ కింద ఒక విషవృక్షం ఉంది, ఈ స్టేజ్ కింద ఈ విషవృక్షానికి ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ షుగర్, ఒక కొమ్మ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక కొమ్మ స్టోర్కాయం, ఇలా రకరకాలు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 60 కొమ్మలు ఉన్న విషవృక్షం కింద ఉంది. ఈ చెట్టు ఎలా బతుకుతుందండి, కింద ఉన్న చెట్టు, అది దానికి మనం ఆహారం నీళ్లు పుష్కలంగా పెడుతున్నాం. అదేం చేస్తుందంటే ముందన్ని శరీరాలు బాగానే ఉంటాయండి, ఏ జబ్బు లేదనుకుంటాం. ఇది జబ్బు చెట్టు మొలుస్తుంది, పెద్దదవగానే ఒక కొమ్మ బయటకు వస్తుందండి, అక్కడి నుంచి ఒక కొమ్మ బయటకు వచ్చింది, దాని పేరు షుగర్. తర్వాత ఇంకొక కొమ్మ వస్తుంది బయటికి, అది బీపీ. మనం ఏమనుకుంటామంటే తెలియక షుగర్ ఉంది, ఇది వేరు అనుకుంటాం. కాదండి, ఇది ఈ వచ్చిన మొత్తం కూడా ఆ కింద ఉండే విషవృక్షం దాకా కొమ్మలు. అసలు సమస్య కింద ఉండే చెట్టు. ఇన్నాళ్ళు మనకి వైద్యంలో వచ్చిన సమస్య ఏంటంటే, ఈ కొమ్మ మొలక ఏదైతే బయటకు వచ్చిందో, ఇదే జబ్బని, ఇదే చెట్టు, దీన్నే చంపేద్దామని మీరు ఆ కొమ్మలు విట్రిమ్ చేసి మొదలు పెట్టారు ఆ కొమ్మని. అది మీరు కిందేమో ఎరువులేసి నీళ్ళేసి మొక్కలు పెంచుతున్నారు, ఆ కొమ్మను కట్ చేస్తున్నారు. ఏమవుతుందండి, మీరు ఇక్కడ ఎరువులు ఒక చెట్టుకి ఏపుగా ఎరువులేసి చక్కగా నీళ్లు పోసి పెంచుతా కొమ్మ ట్రిమ్ చేస్తే ఏమవుతుందండి, పచ్చని చిగుడితో మరింత బాగా వస్తుందండి. షుగర్ మీకు దినదన ప్రవర్తన ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఒక మెట్ఫామ్తో బిగిన్ అయిన పర్సన్, మీరంతా ఒక మెట్ఫామ్తో బిగిన్ అయినాడు. ఎందుకని 2 మెట్ఫామ్లకి, 4 మెట్ఫామ్లకి, అట్లానే ఇన్సులిన్కి, ఇంకా ఎక్కువ ఇన్సులిన్కి, ఆ తర్వాత ఆర్గాన్స్ పోగొట్టుకునే దుస్థితికి ఎందుకు తెగజారుతున్నారు? అందుకే, ఎందుకంటే అది రోగం కాదు, రోగానికి ఉండే లక్షణం. అసలు రోగం కింద ఉంది, మనం విడివిడిగా ఆ లక్షణాలకి రోగాలని పేర్లు పెట్టి మనం ఆ ట్రీట్మెంట్ వైద్యం మొదలు పెట్టబట్టి అవి ఎప్పటికీ తగ్గట్లేదు. అందుకే తగ్గట్లే, అందుకే శాశ్వతమైనవి. ఇన్నాళ్ళలో మీరు ఎప్పుడైనా సరే మన విధానం రాకముందు షుగర్ కానీ బీపీ కానీ ఇది తగ్గిపోతాయి ఈ విధానంలో అనేది మీరు ఎవరు విన్నారా చెప్పండి? ఎవరైనా విన్నారండి? ఇప్పుడు ఎందుకు అనగలుగుతున్నారు చెప్పండి? ఎవరో చేయలేదని. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు రాజుగారు దేవతా వస్త్రాల కథలాగా ఒక అసత్యాల ప్రపంచంలో ఉంటా వచ్చాము, ఇప్పుడు నిజాల ప్రపంచంలోకి వద్దాం. సమస్యని మూలంలోకి వెళ్ళి కొట్టాలండి. ఎప్పుడైనా సరే సమస్యని మూలంలోకి వెళ్ళి కొట్టాలి. పైపైన ఆర్టిఫిషియల్ మెరుగుతో చేయకూడదు ఎవరును. మీకు సింపుల్గా చెప్పాలంటే, మన కాలు విరిగింది, యాక్సిడెంటే కాలు విరిగింది. కాలు విరిగితే దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, సహజంగానే కాలు విరిగి ముక్కలైతే నొప్పి వస్తుంది. ఇక్కడ సమస్య నిజానికి కాలు విరగటం మనకేం ప్రాబ్లం కాదండి. కాలు విరిగిన తర్వాత నడవలేమంతే, కూర్చుంటే ఏముండదు, కానీ నిప్పును చూసారా దాన్ని భరించలేము, లక్షణం భరించలేము. నిప్పు అనేది లక్షణం. మీరు ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని మీరు ఆ నొప్పి తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్ చేశారు, నొప్పి తగ్గిపోయింది, సమస్య తీరిపోతుందండి? సమస్య తీరిపోయిందా? తీరదు. ఎందుకు తీరదంటే ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం పోయేటప్పటికీ మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ఇంకో ఇంజక్షన్ చేస్తారు. అలా మీరు చేసుకుంటా ఇంజక్షన్ తర్వాత ఇంజక్షన్ చేసుకుంటూ వెళ్తే ఒక నెలకి ఆ ఒక్క ఇంజక్షన్ ఏం జరుగుతుందంటే ఆ ఇంజక్షన్కి ఆ నొప్పిని కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుంది. అప్పుడు అనివార్యంగా 2 ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా తర్వాత ఒక నెల వాడతారు, మళ్ళీ 3 ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి తగ్గిన కంట్రోల్ కాదండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే అసలు రోగం కాలెడగటం, నొప్పి దాని లక్షణం. అసలు దీన్ని ట్రీట్ చేస్తే ఆ లక్షణానికి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మనం అసలు రోగాన్ని వదిలిపెట్టి కొసరున్న లక్షణాన్ని ట్రీట్ చేస్తే మీరు ఎంతకాలం చేసినా ఇది పరిష్కారం కానీ అంతవరకు శాశ్వతంగా ఉంటుంది, దాని డోసు పెరుగుతూ ఉంటుంది. షుగర్ కానీ బీపీ కానీ శాశ్వతం అని మీరు ఉన్నాళ్ళు ప్రపంచం నమ్మటానికి కారణం అది రోగాలని భావించడం కాదు, వేరే రోగం తాలూకు లక్షణాలు. సమాజం ఇంతవరకు ఆ రోగాన్ని గురించి అసలు చర్చించలేదు, మూలంలోకి వెళ్ళలేదు. మూలానికి వెళ్ళి మనం చేయాలి, మూలంలోకి వెళ్ళలేదు. దాని ఫలితమే సమాజం ఇవాడ ఆల్మోస్ట్ డయాబెటీస్ అనే మహమ్మారి ప్రపంచాన్ని కబళించే దిశగా ముందుకు వెళ్తాయండి. ఇది ఒకదాని తాగదండి, అనేక రకాల జబ్బులు కలిగజేస్తుంది. అంటే డయాబెటీస్గా ఆఫర్ కావచ్చు, కానీ అది కలిగించే దుష్పరిణామాలు దాని ముందు వాడకంలో ఇంకా అనేక ఉన్నాయి.